సిద్ధూ అరవింద్ గారి అబ్బాయి. ఈ బ్రాండ్ రాలదా? మీ అబ్బాయి కాదు, మీ అబ్బాయి లాంటి మరొకని చూపించండి, నా కూతుర్ని ఇచ్చి చేసేస్తాను. బ్రాండ్ సార్. అదేంట్రా పెళ్లి చూపులే అన్నారు, పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. అర్థం కాల, మ్యాచ్ ఫిక్సింగ్. రామా కూర్చో. అరే కూర్చోమా, మనకు అలాంటి ఫార్మాలిటీస్ లేవు. ఇదిగో నా కోడలతో కలిపి నాకు ముగ్గురు కూతుళ్ళు, నువ్వు నాలుగో కూతురు అనుకో. కూర్చో, సిదా. అమ్మాయి ఓకేనా? మరీ అంతగా ఆలోచించకు, రెండిట్లో ఒకేళ్ళు పట్టుకో. షాక్ అయ్యవా? ఎవరైనా రెండేళ్ళు చూపించి ఒకేళ్ళు పట్టుకోమంటారు, ఇది మీ నాన్న స్టైల్. చాయిస్ ఉండదు, పట్టుకోవాల్సిందే. రే చాయిస్ లేదేం లేదు, పాజిటివ్గా ఆలోచించు. నాకెందుకో నువ్వు కోరుకున్న అమ్మాయి తానేనేమో అనిపిస్తుంది. ఒకసారి తనతో మాట్లాడటం ట్రై చేయరా. అరవింద్ గారు మనం ఉంటే పాపం వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడతారు. వాళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు కదా. మా వాడికి అలాంటి ఫార్మాలిటీస్ లేదు. వెళ్ళి మాట్లాడు. కూర్చోండి. పర్వాలేదండి. పర్లేదు, కూర్చోండి. పర్వాలేదండి. నా పేరు సిద్ధార్థ్. అందరు సిద్ధు అని నాన్నగారు చెప్పారండి. నా క్వాలిఫికేషన్స్ నాన్నగారు చెప్పారండి. బిఈ చేశారని. నాకు జాబ్ నాన్నగారు చెప్పారండి. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నట్టు కదండి. సరే, మీ గురించి? నాన్నగారు చాలా పద్ధతిగా పెంచారండి. నేను అడిగింది అది కాదు. ఫ్రెండ్స్, ప్రేమ, లవ్ అలాంటివి మన ఫ్యామిలీస్కి పడవని చెప్పారండి. అది కాదు, నా గురించి ఏదైనా. నాన్నగారు చెప్పారండి మిమ్మల్ని చేసుకోవడం చాలా అదృష్టం అని. ఇంకేం చెప్పారు నాన్నగారు? ఈ సంబంధం ఫిక్స్ అవ్వాలని రోజు పూజలు చేయమన్నారండి. చేయండి. మా సంబంధం కోసం ఆరు నెలలు ఆగినందుకు మేము థాంక్స్ చెప్పాలి. మీరు చాలా తమాషాగా మాట్లాడతారు బావగారు. కుర్రాళ్ళు కూడా మంచి చూశారే. ఏనన్నా మాట్లాడావా? ఏమంటారు బావగారు? ఇప్పుడు దాకా నా కొడుకుని బెస్ట్ ఇచ్చాను, ఇప్పుడు కూడా అంతే. మీ కూతుర్ని ఇస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ కాకర్ల కోటేశ్వరరావు గారి ఏకైక పుత్రిగా చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సుబ్బలక్ష్మిని శ్రీ అడ్డాల అరవింద్ గారి ద్వితీయ కుమారుడు చిరంజీవి సిద్ధార్థకిచ్చి వివాహం జరిపించడానికి పెద్దలందరి సమక్షంలో నిశ్చయించి వ్రాసి ఇచ్చిన శుభలగ్న పత్రిక. తాంబూలాలు మార్చుకోండి. అంత అయిపోయిందిరా, నేను ఆశపడింది అంతా పోయింది. రే నీ పెళ్లి విషయం పోయిందనావా? ఓకే, నీ కెరియరా? ఆ విషయం నాకు వదిలే, పిచ్చెక్కిస్తా. నిన్ను మీ ఫ్యామిలీ గురించి నాన్నగారు చెప్పారండి, మిమ్మల్ని చేసుకోవడం నా అదృష్టం అండి. ఆ అమ్మాయి నాకు కరెక్ట్ కాదురా. సరే, నేను ఆ అమ్మాయి కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ రా. రే సిద్ధు, ఓవర్ చేస్తున్నారా? రా, వచ్చి రండి బైక్లే. రెండు అన్నావు? రే సిద్ధు, సిద్ధు అనవసరంగా ఫీల్ అవ్వకురా. నీ లైఫ్కేం కాదు, అంతా మంచే జరుగుతుంది. నువ్వు మంచోడివిరా. మంచోడా? నేను మంచోడా? సిద్ధు మంచోడా? నేను అది మంది తాగుతున్నాను. అది నేను మంచోడా? అది నేను రౌడి. అది కాదు సిద్ధు. నేను పోకిరి. బేవర్స్ రే సిద్ధు, ఎక్కువ ఇందుకు చాలు, ఇంటికి బయలుదేరు. నో, నేను ఆ ఇంటికి వెళ్ళను. సిద్ధు తన సొంత కాళ్ళ మీదే నిలబడతాడు. కాళ్ళు లోపల పెట్టరా, పోతాయి. లైఫే పోయింది, కాలు పోతే ఏంటి? ఓన్రా. అయినా అతనికి ప్రాబ్లం ఏంట్రా? నా లైఫ్ని అతను గొప్పగా డిజైన్ చేయటం ఏంట్రా? ఏంట్రా చెప్పాను? నాకు ధైర్యం లేదా? నాకు గట్స్ లేవా? రమ్మని చెప్పు, రమ్మని చెప్పు, చెప్పేస్తా.
ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు చెప్పేస్తా అతని రమ్మని చెప్పు పిలు 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 అరవింద్ పిలు కాలర్ కొంచెం గట్టి గారు ఆయన వచ్చేస్తాడు వీడికి మందే కింద్రో మీ ఇల్లు వచ్చేసిందిరా ఏ ముందే చెప్పొచ్చు కదరా అబ్బా చూసుకోరా స్మెలుస్తుందా కాదు బయట పాలు తాగొచ్చావా అని అవును నాన్న ఎన్నిసార్లు చెప్పాలా నీకు ఇట్స్ నాట్ హెల్దీ ఇంకా తాగన్నా ఏమండి వాడు రెండు రోజుల నుంచి అదోలా ఉన్నాడు ఏమైందో కనుక్కోండి ఏమైంది ఏం లేదన్న నవ్వుతూ హ్యాపీగా ఉన్నాను నువ్వు ఏంటి కంగారు పడుతున్నావు ఏరా మ్యాచ్ చూస్తావా వదిలే లేట్ నైట్ అయిపోద్ది నువ్వు పడుతు సరే నాన్న అలా చూడటం మానేసి అటు చూడరా అమ్మాయిలు రా అమ్మాయిలు ఓయ్ దేవుడి ఇటు ఇదిగో మీరెళ్ళే భర్తలు బాగున్నారని దండం పెట్టుకుని వెళ్ళండి ఏ మమ్మల్ని అటు పంపించి మీరు ఇటు సైడ్ కొట్టుకున్నావనా అవ్వా గుళ్ళో ఏంటి ఆ మాటలు వెళ్ళండి అరే ఆ అమ్మాయి బాగుంది కదరా అబ్బా ఈడొకడు రే అయిందేదో అయిపోయింది కానీ పెళ్లిన వాళ్ళు మేమే సైడ్ కొడుతున్నాం నీకేంట్రా ఆడు ఎందురా గెలుతావు మళ్ళీ క్యారెక్టర్ అది ఇది అంటాడు ఇప్పటికీ అదే అంటాను ప్రేమించడానికి కావాల్సింది ఫేస్ ఫిగర్ కాదు క్యారెక్టర్ సారీ ఇప్పుడు అమ్మాయిని గుద్దాను నాకు వెంటనే లవ్ పుట్టిస్తుందా రే లవ్ ఇస్ నాట్ అన్ యాక్సిడెంట్ రా ఏయ్ గలచుక నిన్నే ఇట్రా ఏంటి గుద్దేసి వెళ్ళిపోతున్నావు హలో సారీ చెప్పాను కదా సారీ చెప్తే నా కొమ్ములు రావా కొమ్ములా అవును ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి తెలుసా తెలీదా సరే గుద్దు గుద్దు బాబు ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలి గుద్దు గుద్దు సిద్ధు రే రా వెళ్దాం రే గెలుచొక్క మ్యాచ్ మేడం కి హెడేక్ రావాలి మ్యాచ్ మేడం కి హెడేక్ రావాలి మ్యాచ్ మేడం కి హెడేక్ రావాలి మ్యాచ్ మేడం కి హెడేక్ మ్యాచ్ మేడం కి హెడేక్ రావాలి మ్యాచ్ మేడం కి హెడేక్ రావాలి మ్యాచ్ మేడం కి ఏంటి తోస్తావు ఏయ్ తమ్ముడు లైన్ లైన్ చేపట్టు నెక్స్ట్ ఏ రండి రండి అయ్యో ఏం మొక్కుకోకుండా పెడుతున్నానేంటి ఏం మొక్కుకుందాం మా కాలేజ్లో ఒక వెదవికి జోక్ చెప్పాను వాడు నవ్వకపోగా తిరిగి నన్ను ఏడ్పించాడు వాడికి దెబ్బలు తగలకుండా ఒక చిన్న యాక్సిడెంట్ అవ్వాలి ఏమండి ఇక్కడ మా ప్రసాదం క్యాన్ ఉండాలి ఎవరైనా చూసారా మీరే పెట్టండి ఏంట్రా ప్రసాద్వా నా కీరా పిచ్చెక్కిస్తా ఏమిట్రా అందరికి పంచవలసిన ప్రసాదం నువ్వు అక్కడ మేము ఎక్కేస్తావా ఇది మీద నువ్వేం చెప్పురా సిద్ధు రే సిద్ధు చెప్పురా రే అలా తినకూడదురా బాబు అలా ప్రసాదం తింటే ఉండే మాట దేవుడు ఎరుగు ఎరా మిస్ అయిందా మరి ఇప్పుడు ఎలా రా గలీ గలీ వెతకడానికి ఫ్రెండ్స్ మీరు ఉన్నారు కదా అమ్మని అగో అదే అమ్మాయిలు ఈ అడ్రస్ పట్టుకోవడానికి గల్లీ గల్లీ తిరిగి వచ్చాం ఎప్పుడు వస్తుందిరా ఎన్నిసార్లు అడుగుతావరా పొద్దు నుంచి వెయిట్ చేస్తాం ఇక్కడ క్రికెట్ టీంలో ప్లేస్ కోసం గంగూలీ వెయిట్ చేస్తున్నట్టు వస్తుందిలే ఎప్పుడురా రే ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఏంటో రెడీ అయ్యి రావద్దు ఆయన ఆడపిల్ల అన్నాక ఇంట్లో పనులన్నీ చేసుకుని రావాలి కదరా ఆడపని మగ పని చేసుకోలేక చచ్చిపోతున్నాడు దాని డ్రెస్ రెడీ కాలేజ్ బ్యాగు రెడీ అది స్నానం చేసి వచ్చే లోపు మళ్ళీ చెన్నెలతో స్నానం చేసావా పెద్ద కుస్తీ ఫైట్ రండి వేడి నీళ్ళు పడితే అరుస్తున్నాడు నన్ను ఏమన్నా అంటే అన్నావు గానీ నా కుస్తీని మాత్రం అనుభవ ఓహో
నీకు తెలియని విషయం చెప్తే అర్థం కాదు కదా. ఏంటి అర్థం గాంది? ఆ మెడల్స్ చూడు, ఆ కప్పులు చూడు, ఆ బాడీ బిల్డింగ్ చూడు. లంగోటితో రెండు ఫోటోలు దిగి దొంగ సర్టిఫికెట్లు పెట్టి దేవాదాయ శాఖలో జాబ్ కొట్టేశావు. ఆయన తాగుపోతోడికి జాబ్ ఎలా ఇచ్చారు? ఏ డ్రెస్ బాగుంది? గ్రీన్. థాంక్స్. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో? వస్తున్నా వస్తున్నా. హలో, కనకారావు గారా అండి? అవునండి. శుక్రవారం పంచమి ఉదయం 10 గంటలకు మంచిదటండి. అలాగా. పెళ్లి చూపులు ఆ రోజు పెట్టుకుందామా అండి? పెళ్లి చూపుల ఆశని మీకు చెప్పలేదా? హలో ఏమండి? అమ్మా ఆశని, నాకు చెప్పకుండానే నీ పెళ్లి చూపులు అరేంజ్ చేసుకున్నావా? పెళ్లి చూపులు నాకు కాదు, నీకు. నాకా? మా మ్యాథ్స్ లెక్చరర్ అమ్మలాగే వాళ్ళ ఆయన కూడా. మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తే ఇంట్లో నీతో కాలేజ్ లో ఆవిడతో ఓ గోల తగ్గుతుందని సెట్ చేస్తున్నాను. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. కాలేజ్ కి వెళ్తున్నాను. ఆ కిటికీ తెరుచుకోదు, మేకలు కొట్టేశాను. మేకలు ఎందుకు కొట్టవే? లేకపోతే రోజు నేను బస్ ఎక్కేదాకా నువ్వు కిటికీ నుంచి చూడడం, అక్కడ ఎవడైనా నాగేస్ చూస్తే వచ్చి గొడవ చేయడం, తట్టుకోలేకపోతున్నా నాన్న. అదేం కాదు, ఏదో చిన్న పిల్లవి బయటికి వెళ్తున్నావు కదా సేఫ్టీ కోసమని. నేనేం చిన్న పిల్లని కాదు, అయినా దాన్ని సేఫ్టీ అనరు, అనుమానం అంటారు. అనుమానం నీ మీద కాదు, ఈ కాలం కుర్రనాయల మీద. ఈ కుర్రనాయలు ఉన్నారు చూసే వాళ్ళు. ఆగిపోయావే, చెప్పు. కూతురు ముందు పూతురు మాట్లాడకూడదులే, వెళ్ళు. ఈ కుర్రనాయలు మామూలు వాళ్ళు కాదు, పెన్నుల్లో లవ్ లెటర్లు పెట్టి చేతిలో పెడతారు. ఏంట్రా, నిన్న క్రికెట్ ఆడడానికి రాలేదు? ఎగ్జామ్స్ బాగా రాయాలి. ఆల్ ది బెస్ట్, సీ యు, బై. థాంక్ యూ. హాయ్. గుర్తుపట్టలేదా? ఓ, నువ్వా? ఏంటి? అదే, ఆ రోజు గుడ్లో కలిసాం కదా, సరిగా మాట్లాడుకోలేదు అందుకే. వీలైతే 4 మాటలు కుదిరితే కప్ కాఫీ. హే, ఏదైనా మాట్లాడొచ్చు. ఇడియట్. రే, ఏంట్రా మ్యాటర్? వదిలే. ఏమైందిరా? వదిలే అంటున్నాను కదా. ఏమైంది చెప్పరా. ఇడియట్ అందిరా. నిన్ను ఇడియట్ అందా? నువ్వే అమ్మాయిలు తిడతావు, ఒక అమ్మాయి నిన్ను తిట్టిందా? రే, అది మన కాలేజ్ బస్సే, దా బండి తీ. పదరా, పిచ్చెక్కిద్దాం.